హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళనైతే నేను కంప్యూటర్ మిషన్ అయితే, అంటే మనం వర్క్ పెట్టే ముందు ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే ఇప్పుడు దాన్ని అయితే మొత్తం క్లీన్ చేయడానికి, ఆయిల్ వేయడానికి అయితే అన్నట్లయితే ఇప్పదీస్తానా, అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తా. చాలా రోజులు అవుతుంది ఆయిల్ కూడా వేయకుండా, అంటే వర్క్స్ ఏం లేవు కదా, అందుకోసం అయితే అందులో ఆయిల్ వేయడం అయితే చాలా రోజులు అయిపోయింది. అందుకోసం ఇప్పుడు వేయాలనేసి అవన్నీ అయితే తీస్తానా. తీసి అందులో డస్ట్ అంతా తీసేసి ఆయిల్ అయితే వేయాలి. అట్లా ప్లేట్ అయితే తీసిన తర్వాత అందులో అది బాబిన్ డబ్బి, బాబిన్ పెట్టేది అది కూడా తీసి పక్కకు పెట్టి, ఇట్లా కాటన్ క్లాత్తో అయితే మొత్తం అందులో ఉన్న డస్ట్ అయితే తీసేయాలి. చూడండి ఎంత వచ్చిందో డస్ట్ అయితే, చూడండి బాగా వచ్చింది. నేను ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేయ కదా, అది పేపర్ న్యూస్ పేపర్ యూజ్ చేస్తా కాబట్టి డస్ట్ అయితే బాగా పట్టింది. ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ ఎక్కడ దొరుకుతుందో తెలియక అది తెచ్చి వాడలేదు ఇప్పటి వరకు. నేనైతే మిషన్ తెచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ అప్పటి 3-4 సంవత్సరాలు అవుతుంది, కాకపోతే అప్పటి నుండి అయితే మాత్రం న్యూస్ పేపరే యూజ్ చేస్తాను నేను. అప్పటి నుంచి న్యూస్ పేపరే కాబట్టి డస్ట్ అయితే బాగానే పట్టింది. అదంతా క్లీన్ చేసి ఇట్లా క్లీన్ చేయడానికైతే మాత్రం ఇట్లా బ్రష్లు కూడా ఉంటాయి, కాకపోతే బ్రష్ ఉండేది వరకు కప్తా బ్రష్ ఖరాబ్ అయిందని నేను కాటన్ క్లాత్తో అయితే మొత్తం తీస్తాను. కాకపోతే బ్రష్తో అయితే మొత్తం ఇట్లా లోపల ఉన్న మొత్తం దారాలు డస్ట్ అదంతా వస్తుంది. ఏ బ్రష్ లేదు కదా, అందుకే కాటన్తో అయితే మొత్తం క్లీన్ అయితే చేసిన. క్లీన్ చేసి అయితే ఆయిల్ అయితే ఇస్తానా. అక్కడ రంధ్రం అక్కడ మధ్యలో ఒక డాట్ లాగా ఉంటుంది కదా, దాంట్లోనూ అయితే ఆయిల్ ఎప్పటికీ వేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. అది ఆరిపోయినట్టుగా అయితే మాత్రం మిషన్ మొత్తమే రిపేర్ అవుతుంది బాగా. ఎప్పటికీ ఆయిల్ అయితే అందులో వేసుకుంటూ ఉండాలి. ఈ బాబిన్లనేమో థ్రెడ్ ఇట్లా గుంజేటప్పుడు కరెక్ట్గా కట్ అయితే లేదు, అందుకోసం అందులో కూడానైతే వేసిన. అట్లా బాబిన్ డబ్బి పెట్టేసి అయితే దాన్ని ప్లేట్ అయితే పెట్టి మనం యథావిధిగా ఇది వరకు ఎట్లా తీసినామో అట్నే ఆ నట్లు అవన్నీ తీసి పెట్టుకోవాలి, ఫిట్ చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగానే బాబిన్ థ్రెడ్ పెట్టేసి దాని క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది వరకు వర్క్ చేసిన కదా, ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగిందండి. ఏమైందంటే నేను ఈ తీసి ఆయిల్ వేద్దామనే టైంలో హూప్, ఈ హూప్ ఉంటుంది కదా, ఈ మన ఫ్రేమ్ ఫిట్ చేసేది హూపు, ఆ హూప్ మొత్తం దానిపైన ఉన్నది ప్లేట్ పైన, మన బాబిన్ ప్లేట్ పైన ఉన్నది, దాన్ని తీయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మిషన్ ఆన్ చేసి అది హూపు మొత్తం అంటే నార్మల్గా ఓకే వరకు తెచ్చేసిన తర్వాత డిజైన్ ఇదివరకు వేసిన డిజైన్ అని వస్తుంది. నేనేం చేసిన దాన్ని రాంగ్ పైన ప్రెస్ చేసిన, ప్రెస్ చేసేసరికి ఏమైంది డిజైన్ మొత్తం పోయింది అన్నట్టు. ఇక పోయింది కదా అని మళ్ళీ ఫ్రేమ్ అయితే అట్నే పెట్టేసి దాన్ని ఎట్లాగో గ్రాఫ్లో మనం ఫ్రేమ్ మొత్తం డిజైన్ మొత్తం ఎట్లున్నది అట్లనే ఉన్నది కాబట్టి మళ్ళీ అంత సెట్ చేసిన బ్యాక్ పోయి మళ్ళీ డిజైన్ పెన్ డ్రైవ్లో అదే నెంబర్ డిజైన్ మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ పెట్టి అదంతా సెట్ చేసేసరికి అయితే కరెక్ట్గా సెట్ అయింది. లేకపోతే మాత్రం మనం కొంచెం అటు వెనుకకు ముందుకు ఇట్లా పైకి కిందికి ఇట్లా డిజైన్ జరిపినట్టు ఉండేది ఉంటే మాత్రం అది అస్సలు సెట్ కాకపోయేది. ఇదిగైతే కరెక్ట్గా సెట్ అయింది. ఇక మొత్తం మళ్ళీ గ్రాఫ్లో సెట్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేసి మళ్ళీ అదే మన ప్లస్ బటన్ నొక్కుంటూ మొత్తం అయితే చూస్తానా, అది కరెక్ట్ అక్కడ డిజైన్ అక్కడికి వచ్చే వరకు చూడాలి. అట్లా చూస్తే కరెక్ట్గానే వచ్చింది, చూడండి హూప్ అయితే కదులుతుంది కదా, కరెక్ట్ ఆడకైతే వచ్చింది డిజైన్, ఆడదాకా వచ్చింది. కానీ నేనేం చేస్తానో మళ్ళీ బ్యాక్ ఒక 10-15 స్టిచ్చెస్ బ్యాక్ పోయి మళ్ళీ అక్కడికి వరకు పట్టుకొచ్చి అయితే అక్కడనే స్టార్ట్ చేస్తానా. చూడండి కరెక్ట్ వచ్చేసింది. మనం కొంచెం డిజైన్ కొంచెం పైకి కిందికి జరిపినట్టుగా గ్రాఫ్లో ఉండేది ఉంటే మాత్రం అసలు సెట్ కాకపోయావు, ఇప్పుడైతే కరెక్ట్గానే సెట్ అయిందా చూసి ఇలా కరెక్ట్ అక్కడికి వచ్చింది డిజైన్. నాకైతే అదృష్టం అనిపించింది. లేకపోతే మాత్రం మళ్ళీ అదంతా ఫస్ట్ కాని నుంచి వేయాల్సి వచ్చేది, అంటే ఒక అర్ధ గంట గంట టైం పట్టినట్టున్నది, కానీ అదంతా మళ్ళీ వేసుకురావాల్సి వచ్చేది. డిజైన్ అయితే బాగుంది కదా, చూడండి కరెక్ట్ ఆడికే వచ్చి అయితే ఆగింది. మిషన్ స్టార్ట్ అయితే చేసిన చూడండి అక్కడనే కరెక్ట్గా వచ్చి ఆగింది. డిజైన్ అయితే కరెక్ట్గానే పెట్టేసిన అయిపోయింది డిజైన్. ఇది ఓన్లీ కింద పట్టి వరకేనండి, మళ్ళీ మీద మళ్ళీ వేరే వేసుకోవాలి. రెండు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి చూడుల్లి,
ఇది ఒక హ్యాండ్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. రెండు హ్యాండ్స్ కింద మళ్ళీ పైన ఇంకా కొంచెం అటాచ్ అయితే చేసుకోవాలి డిజైను, అది కూడా చేస్తాను ఇప్పుడు. రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఎల్లోకు గోల్డ్కు తేడా ఉండదు కావచ్చు, దగ్గర దగ్గర ఉంటుంది కావచ్చు అనుకున్నా కానీ ఇందులో అంత కరెక్ట్ ఏర్పడతలేదు, కానీ బయటనైతే కరెక్ట్గానే ఉన్నది, తేడా కూడా ఏర్పడుతుంది. బాగా వచ్చింది డిజైన్ కూడా, నీట్గా బాగుంది. ఇప్పుడు మళ్ళీ అది ఫ్రేమ్ క్లాత్ తీసి అయితే మళ్ళీ పైన అయితే డిజైన్ సెట్ చేసిన, పైన అయితే ఇగో ఇంత ఇంత డిజైన్ అయితే వేయాలి. అది ఇంకా 86 నిమిషాలు అయితే ఉన్నది, ఇదైతే వేయాలి. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసినంత వరకు అయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.